డిజైన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నడుము పట్టీ కోసం కిందగా మార్క్ చేసుకోవాలి. పొడవు 13.5 అంగుళాలు, షోల్డర్ 5.5. డౌన్ కోసం కింద నుంచి 8.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. నడుము రోజు 8.5 అంగుళాలు, చెస్ట్ లూజు 9 అంగుళాలు, దగ్గర మార్క్ చేసుకొని, షోల్డర్ 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకొని, షోల్డర్ జాయింట్ కోసం కొంచెం 1 అంగుళం మార్క్ చేసుకోవాలి. మెడ మార్కింగ్ పలక్గా అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయితే ఇది వేసుకుంటున్నామో అది మార్క్ చేసుకొని కట్ కట్ చేసుకోవాలి.
తీసుకోవాలి. ఈ పీసులకి ఆపోజిట్ కలర్ క్లాత్తో ప్యాచ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఈ విధంగా ముందు మొక్కని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాక ఈ మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని ఈ రౌండ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా తిప్పి కుట్టు వేసుకోవాలి. ఇలా పైన క్లాత్ తిప్పి కుట్టు వేసుకోవాలి.
ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీసులకి ఆపోజిట్ కలర్ క్లాత్తో ముందుగా బాకరం పీస్ని ఈ పీసుల మీద పెట్టి ఈ పీసుల కంటే ఒక అరంగులో ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా బక్రం పీస్తో పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఈ పీసును కూడా మధ్యలో పీసును కూడా ఎక్స్ట్రా అటువైపు ఇటువైపు అరంగలో ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ కలర్ క్లాత్తో ఈ పీసులు పెట్టి ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పీసుల్ని ఇదే విధంగా మరొక పీసును తీసి ఇలా మరొక పీసుకు పెట్టి జాయిన్ చేసుకోవాలి. చుట్టూతా ఒక కుట్టు వేసుకోవాలి. ఈ క్లాత్ని కత్తిరించి చేసుకోవాలి. Thank you.
కట్ చేసుకొని వేరే ఈ ముక్కను మరి వేరొక ముక్కను తీసుకొని జాయిన్ చేసి కట్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర ఒక టక్కు పెట్టుకొని ఇలా ఇలా తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న పీసుల్ని ఇటువైపున ఈ మార్కర్ని మధ్యలో పెట్టి మార్క్ చేసుకొని ఈ పీసుల్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్యాచ్ని మధ్యలో పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి.
సింపుల్గా బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు.